తీవ్రమైన దాడులు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఆ తర్వాత ఈ దంతెవాడ ఈ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ దాడులు జరుగుతున్నటువంటి ఘటనలో మావోయిస్టులు అనేక మంది చనిపోతా ఉన్నారు మరి వాస్తవానికి కూడా నేను మావోయిస్టులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మావోయిస్టు సోదరులారా ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడండి ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏది ఏది ఓట్ల ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ అడవిని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొనండి తద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు మీరు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అని కాదు బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ద్వారా రాజ్యాధికారం వైపు రండి ఖచ్చితంగా ఈ ప్రజలకు ప్రజాక్షేత్రంలో మీరు అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని పాసిస్టు శక్తులు ఈ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నప్పుడు మీరు బయట ఉంటే లాభం ఉండదు కాబట్టి దయచేసి మీరంతా మావోయిస్టులకు నేను చెప్పేటువంటి రిక్వెస్ట్ ఒకటే మీరు రండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజలతో మమేకంగా రండి ప్రజలంతా ఇక్కడ ఉన్నారు ప్రజలంతా అడవిలో లేరు ప్రజలు ఇక్కడ ఉన్నారు ఈ ప్రజల కోసం అడవిలో ఉండి కొట్లాడడం కాదు ఈ ప్రజల దగ్గరకు వచ్చి నిలబడండి వాళ్ళ కండగా నిలబడి ఈ ప్రజల కోసం మీరు ప్రయత్నం చేయండి ఎన్నికల విధానంలోకి రండి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలో నెరవేర్చుకుంటారు లేదంటే అక్కడే ఉంటే అనవసరంగా ఈ దాడులు ప్రాణాల ద్వారా ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటాయి దాని ద్వారా మీ లక్ష్యాలు కూడా నెరవేరేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది మావోయిస్టులకు నేను ఇచ్చే పిలుపు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా మారాలి మారాలి బుల్లెట్ నుంచి బ్యాలెట్ బ్యాలెట్కి వచ్చేసేయాలి